మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి, ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. బిగ్ బాస్ సీజన్ 8 రసవత్రంగా సాగుతోంది. మొదట్లో చప్పగా అనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఊపు మీద ఉంది. ఇప్పటికే ప్రేక్షకులంతా ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్న కంటెస్టెంట్ సోనియా ఎలిమినేట్ అవ్వడంతో పృథ్వీ నిఖిల్ గేమ్ మారుతుందని అనిపిస్తుంది. పైగా ఆదివారం హోస్ట్ నాగార్జున కూడా ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు. పైగా నామినేషన్స్ కూడా హాట్ గా సాగాయి. మరి ఈ వారం ఇంటి నుంచి వెళ్ళిపోయే వారు ఎవరు? మిడ్ వీక్ లోనే హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరు? బిగ్ బాస్ లో ప్రతి సోమవారం ఆడియన్స్ కు ఫన్ ఇస్తుంది. కారణం నామినేషన్స్. ఎవరెవరిని నామినేట్ చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వారు లేవనెత్తే పాయింట్స్ కానీ గొడవలు కానీ భలేగా అనిపిస్తాయి. అయితే ప్రతిసారి ఆదివారం రోజు ఎలిమినేషన్ జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం నామినేషన్స్ అయినా 2-3 రోజులకే, అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగనుంది. ఎందుకు ఇలా ప్లాన్ చేశారనేది తెలుసుకుందాం. నామినేషన్స్ లో ఎవరెవరున్నారు అనే విషయానికి వస్తే, నామినేట్ చేయాలి అనుకున్న వారి ఫోటోను మంటల్లో వేసి తగలబెట్టాలి, కారణాలు చెప్పాలి. అలా ఈ వారం 6 నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్, నైనిక, మణికంట, విష్ణుప్రియ, ఆదిత్య, ఓం, నబీల్, వీరంతా 5వ వారం నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. నైనిక, యష్మిలను మణికంట నామినేట్ చేయగా, నబీల్, విష్ణుప్రియను నైనిక నామినేట్ చేసింది. నిఖిల్ విషయానికి వస్తే విష్ణుప్రియ మణికంటను నామినేట్ చేశాడు. అలాగే నబీల్, విష్ణుప్రియ నైనికను నామినేట్ చేశారు. అలాగే మణికంట ఆదిత్య ఓంను ప్రేరణ నామినేట్ చేసింది. నబీల్ నైనికలను విష్ణుప్రియ నామినేట్ చేసింది. యష్మి ఆదిత్య మణికంటలను నామినేట్ చేయగా పృథ్వీ నైనిక మణికంటలను, ఆదిత్య నైనిక విష్ణుప్రియను, సీత విష్ణుప్రియ మణికంటను నామినేట్ చేసింది. అలా ఈ వారం మొత్తం 6 నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్ కి వెళ్తారు. బిగ్ బాస్ కనుక అలా చేస్తే నిఖిల్, విష్ణుప్రియ, నబీల్, మణికంటలో ఒకరిని సీక్రెట్ రూమ్ కు పంపిస్తారు. లేదు అంటే డైరెక్ట్ ఓటింగ్ తోనే వారిని బయటకు పంపే ఛాన్స్ ఉంది. చూడాలి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎలా ప్లాన్ చేస్తారు. ఆడియన్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ వీక్ మణికంట, ఆదిత్య, ఓం, నైనిక ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే వీరి ముగ్గురి పర్ఫార్మెన్స్ వీక్ గా కనిపిస్తుంది. సో ఆడియన్స్ కూడా వీరిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా జరగనున్నాయి. అక్టోబర్ 5 వారు ఇంట్లోకి ప్రవేశిస్తారు. దాదాపు అందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ రానున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.